హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఈ టిప్స్ అయితే చాలా వరకు యూజ్ అవుతాయండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ టిప్ వచ్చేసి దానిమ్మ ఒలవడానికైతే చాలా టైం పడుతుంది కదా, ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దానిమ్మ తీసుకునే విధంగా మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రౌండ్గా కట్ చేసుకుంటూ పోవాలి. మరీ లోపల వరకు కాకుండా లైట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత లోపల ఈ విధంగా వైట్ కలర్లో నారల్లాగా ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. ఎక్కడైతే ఉన్నాయో నారల్లాగా ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఒక 5-6 చోట్ల ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఓపెన్ చేస్తున్నట్టు ఇలా ఓపెన్ చేసేసి ఇలా టర్న్ చేసేసుకుని మీ దగ్గర ఏదైనా గరిట లాంటిది ఉంటుంది కదా, ఆ గరిటతో ఇలా కొట్టారనుకోండి, ఈజీగా ఊడిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో, మిగిలితే కొద్దిగా మిగులుతుంది, ఒక 3-4 మిగిలాయి అంతే కదా. ఇలా చేత్తో తీసేసేయండి. తీసేసిన తర్వాత మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నిటిని కూడా ఇదే విధంగా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత అందులో ఎక్కడైనా నారుల్లాగా ఉన్నాయి కదా అవన్నీ తీసేసి, ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ టైం హడావుడి ఉంటుంది కాబట్టి పిల్లలకి స్నాక్స్కి ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సెకండ్ టిప్ వచ్చేసి బత్తాయ. బత్తాయిని చాలామంది ఇలా పొడవుగా కట్ చేస్తుంటారు, అలా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కరెక్ట్ మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న గింజలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇలా 4 భాగాలు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట స్కిన్ అనేది. సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకుని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం చల్లుకుని పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీగా తినేస్తారండి. ఈ బత్తాయి అనేది చాలా మంచిది, ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని కంపల్సరీ ఇవ్వాలి పిల్లలకైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి 3rd టిప్. ఎప్పుడైనా మనం ఫిష్ ఫ్రై కానీ లేదా చికెన్ ఫ్రై కానీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మిగిలిపోయి అది కొద్దిగా నీచు వాసన లాగా వస్తుంటుంది కదా, అలాంటి నీచు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం ముక్కల్ని తరిగి వేసుకోండి. ఆ తర్వాత ఒకటి యాలక్కాయ కూడా వేసుకుని ఇది కొంచెం 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇలా 1 మినిట్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారిన తర్వాత వడగట్టుకుని ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా 4th టిప్ వచ్చేసి పసుపు. ఈ చలికాలమైనా వర్షాకాలమైనా తొందరగా బూస్ట్ లాగా వచ్చేసి లేదా పురుగులాగా పట్టేస్తుంది కదా, అలా పట్టకుండా ఉండాలంటే ఒక 5-6 లవంగాలు కానీ లేదా మిరియాలు కానీ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నారనుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా 4th టిప్ వచ్చేసి పండగలప్పుడైతే కొబ్బరికాయలు అనేవి మిగిలిపోతుంటాయి కదా, ఆ కొబ్బరికాయలను ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కొబ్బరికాయలను ఒకదాని మీద ఒకటి సరిపడేలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి సరిపడ ఒక స్టీల్ డబ్బా తీసుకోండి. ఇలా స్టీల్ డబ్బాలో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 2-3 నెలలు అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి బెల్లం గవ్వలు. ఈ బెల్లం గవ్వల్ని క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి, క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1-2 కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి 1/4 కప్పు వరకు బొంబాయి రవ్వ, 1-2 యాలక్కాయలు వేసుకుని పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకుని అదే పిండిలో వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి గవ్వలనేవి. ఇందులోనే చిటికెడంత ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్ల వరకు వేడివేడి నూనె వేసుకోండి. నూనె ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే బ్రెడ్ పౌడర్ లాగా తయారవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఇలా చేత్తో పట్టుకొని చూడండి, ఇది తడిపిండి ఎలా ముద్ద కడుతుందో ఆ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. నాకైతే కొంచెం పౌడర్ లాగా అనిపిస్తుంది, అందుకని ఇంకా కొద్దిగా వేడి నూనె వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మరోసారి చెక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా పట్టుకొని చూసారంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి, తడిపిండి ముద్దలాగా, అప్పుడే గవ్వలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి, అంటే పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది ఇంకా కాస్త మెత్తగా అయిపోయి ఉంటుంది. రవ్వ వేసాం కాబట్టి సాఫ్ట్గా అవ్వాలి, అందుకని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాల్సిందే. మరోసారి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్న అంటే గోలీ సైజ్ బాల్స్ లాగా తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ. సో ఈ విధంగా అన్నిటిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని అదే బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం గవ్వలు ఒత్తుకునే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కతో ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బొటన్ వేలుతో ఇలా సాగు తీసారనుకోండి, ఈజీగా వచ్చేస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేశారు, చూసారా ఎంత పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో మీ దగ్గర ఇలాంటి గవ్వ చెక్క లేదనుకోండి, ఇలా డీప్ ఫ్రై చేసుకుని గరిటె ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. సేమ్ షేపే వస్తుందండి, కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా గవ్వల షేప్లోనే వస్తాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ని మరీ ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి కలర్ అనేవి. సో విధంగా మంటను ఒక్కసారి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసేసుకుని గవ్వలు వేసుకోవాలి. మరీ ఫుల్గా కాకుండా కొంచెం అంటే ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక అంటే ఈవెన్గా వేగవు, కంటిన్యూస్గా కలుపుకున్నారనుకోండి అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఈ విధంగా నురుగు అనేది మ్యాక్సిమం ఆల్మోస్ట్ అల్ తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వేగినట్టు. సో చూడండి ఇప్పుడు ఈ విధంగా నురుగు అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది కదా, ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరో జాలి గంటలోకి తీసేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. సో ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇందులోనే 1-2 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది మరీ ముదురు పాకం రానవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా చేత్తో పట్టుకొని చూడండి, కొంచెం ఇలా తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది, అంటే జిగురు పాకంలాగా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గవ్వలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి గవ్వలు వేసుకోండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. వేసుకున్న తర్వాత వేడి మీదనే బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బెల్లం అనేది ఎక్కడా నిలబడకుండా అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అవుతుంది అంతటికి కూడా. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా డివైడ్ చేసేయండి, అప్పుడే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ అనేది ఎక్కువ రోజులు రావాలి, అలాగే ఫ్లేమ్ అనేది బాగా మండాలి అంటే ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఎంత సన్నగా వస్తుందో. చూసారా, ఇప్పుడు ఆఫ్ చేసేసి ఇందులో ఉన్న బర్నర్స్ని తీసేసుకోవాలి. నా దగ్గర అయితే 2 బర్నర్స్ ఉన్నాయి, తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 బౌల్లో వాటర్ని తీసుకోండి. ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి, స్టీల్ బౌల్ తీసుకోవద్దు. తీసుకున్న తర్వాత అందులోకి హార్పిక్ వేసుకుంటున్నాను. అందరిలలో హార్పిక్ అయితే ఉంటుంది కదా, బాత్రూమ్కి యూజ్ చేసి హార్పిక్. ఆ హార్పిక్ని 1-2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని 1 స్పూన్ వరకు విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను, డిష్ వాషర్ అనమాట. మీ దగ్గర ఈ విమ్ లిక్విడ్ లేకపోతే 1 స్పూన్ సర్ఫ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి అందులోకి బర్నర్స్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని 1-10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, కలర్ కూడా లైట్గా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 1/2 చెక్క వరకు నిమ్మకాయ తీసుకోండి. తీసుకుని 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా, వంటకి యూజ్ చేసాం కదా ఆ సోడా తీసుకుని దానికి డిప్ చేసేసి బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మకాయతో క్లీన్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న ఫోర్సెస్ అనేవి ఓపెన్ అయ్యి బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అవుతాయి. సో ఈ విధంగా 2 బర్నర్స్ని కూడా బాగా రుద్దుకోవాలి. ఈ విధంగా బాగా రుద్దిన తర్వాత క్లీన్ చేసి తీసుకోవాలి. ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ వాటర్లో ఫోర్స్గా క్లీన్ చేసేసుకోండి, లోపల ఉన్న డస్ట్ అనేది పోతుందన్నమాట.
సో ఈ విధంగా బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్తో బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారు అప్పటికి ఇప్పటి కలర్ కూడా చేంజ్ అయిపోయి అంటే హోల్స్ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇంకా ఈ ఇత్తడి అనేది కొంచెం మీడియం క్వాలిటీ అనమాట, అంత అంటే కలర్ అనేది సరిగ్గా క్లీన్ కాలేదు. ఇంకా మంచి ఇత్తడి అయితే మంచి కలర్ వస్తుంది ఈ హార్పిక్కి. సో ఈ విధంగా అంతా కూడా బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆన్ చేసి చూపిస్తున్నాను. అప్పటికిప్పటికి ఎంత చక్కగా మండుతుందో చూస్తున్నారు కదా. గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది, చక్కగా మండుతుందండి. ఈ టిప్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.